సాయి భారతి కథామంజుషాన్ని స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మంచి మంచి జోకులకై మరియు కథలకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాల్టి జోకులు. ఆండాళ్ళు భర్తకి అన్నం వడ్డించింది. భర్తను మెప్పించాలని నెల రోజులు దీక్ష తీసుకున్నట్టు వండిన వంట వండకుండా మరీ వండుతోంది. భర్త సీతారాముడి కంచంలో అన్నం కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకోబోతూ అనుమానం వచ్చి, ఇప్పుడు నేను కలుపుకున్నది ఏమిటి, రేపు డాక్టర్ గారు ఏం తిన్నావు అంటే చెప్పాలిగా అంటూ చేదు మందు తిన్నట్టు నోట్లో పెట్టుకొని చెంబుడు మంచినీళ్ళు తాగాడు. అయ్యో అయ్యో ఆండాళ్ళు గారు, మీ దీక్ష ఆపి పాపం సీతారాముడి మీద ప్రయోగాలు ఆపి సాంప్రదాయ వంటలు వండండి అమ్మా. కాస్త కంది పచ్చడి, టమాటా రసం, ఆవపెట్టిన అరటికాయ కూర ఇట్లాంటివన్నమాట. పాపం లైన్లో పడతాడు జీవుడు. ఏమంటారు మరి? పెళ్లి చూపులకని పిల్లాన్ని వెంట పెట్టుకుని వెళ్ళారు సుందరం దంపతులు. పలహారాలు, టీ కాఫీలు అయ్యాక పిల్లని తీసుకొచ్చి చూపించారు. ఉన్నట్టుండి పెళ్లి కూతురు లైకా షేరా కామెంటా అని అనేసరికి ఒక్క దెబ్బకు అదురుకుని, ఇదెక్కడ తిక్కమేళవరా బాబు అని అనుకునేంతలోనే మధ్యవర్తి కల్పించుకొని, కంగారు పడకండి, అమ్మాయికి ఫేస్బుక్ చూడటం బాగా అలవాటైంది అంటూ నీళ్లు నవిలాడు. లైకా అంటే పర్వాలేదు, కామెంటు అన్నా కొద్దిలో కొద్దిగా పర్వాలేదు, మధ్యలో షేరా అంటేనే ఏమిటోగా ఉంది సుమయ్య. అయినా పెళ్లి చూపుల్లోనైనా ఆడతనం ఒట్టిపడేలా కాస్త సిగ్గు, కాస్త బిడియంతో ఉండడమ్మా అమ్మాయిల్లా అనిపిస్తారు. అలా అరవకండి, లేకపోతే గరికపాటి వారి ప్రవచనాలు రెండు గట్టిగా వినిపించండి అమ్మా మరీ తల్లులారా. పింఛన్ ఆఫీసుకు వెళ్ళింది సూపలక్ష్మి. ఎన్నిసార్లు ఫేస్ మిషన్ కేసి ముఖం పెట్టినా డిటెక్ట్ కావటం లేదు. అర్థం కాని గుమస్తా బాబు, కనీసం పింఛన్ తీసుకోవడానికి వచ్చేటప్పుడైనా జుట్టుకి రంగు, పళ్ళ సెట్టు లేకుండా రండి బామ్మగారు, అవన్నీ వేసుకుంటే మీ ఫేస్ని మిషన్ డిటెక్ట్ చేయలేకపోతుంది అంటూ వాపోయాడు. అయినా అంటున్నానని పెద్దవాళ్ళు కష్టపెట్టుకోకండి మీ మనసుల్ని కానీ. 70 వచ్చాక అందంగా ఉండటం కన్నా ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నిస్తే బాగుంటుందేమో. మొన్న ఒక ఆవిడ వణికే చేతులతో తలకి రంగేసుకోబోయి కళ్ళు కనపడక మొహం అంతా నల్ల మచ్చలు పెట్టుకుంది. ఇంకో విషయం, ఎవరైనా కుర్రపిల్లలు బామ్మ అను మా అమ్మ అను అంటే సినిమాలో నిర్మలమ్మలాగా తిట్లు అందుకొని ఆంటీ అని అనండి అంటారు. ఆంటీలేమో అక్క అనమంటారు, అక్కలేమో పేర్లతో పిలవమంటారు. రాను రాను వరసలతో పిలవటం కూడా మానేస్తారో ఏమో. గంట నుంచి సుందరి వాళ్ళ ఆయన కోసం ఎదురు చూస్తోంది. మొత్తానికి నిరీక్షణ ఫలించి భర్త భరద్వాజ్ వచ్చాడు. అమ్మయ్యా వచ్చారా, నా ఫ్రెండు మీకోసం ఎదురు చూస్తోంది ఇందాకటి నుంచి. ఎందుకే, వాళ్ళ ఆయనతో గొడవపడి వచ్చిందా, నీ వెళ్ళి సర్ది చెప్పాలా అనగానే, అబ్బే అదేం కాదండి, మీ చేతి కాఫీ తాగాలని అంటూ చల్లగా చెప్పింది సుందరి. అంతే, భరద్వాజ్కి ఏం చెప్పాలో తెలియక నిలువుగుడ్లేశాడు. ఏమమ్మా సుందరి, ఏదో భార్య కదా అని నీకు రోజు కాఫీ పెట్టి ఇస్తుంటే శుభ్రంగా తాగేదిగాక, ఇలా ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ మీ ఆయన వచ్చేదాకా ఉంచి కాఫీ మీ ఆయనతో కాయించి వాళ్లతో తాపించి నువ్వు సుత్తి వాయించి పంపుతావా? ఇదేం బాలేదమ్మా సుందరి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే తప్పక ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వటం ద్వారా ఈ వీడియో మరింత మందికి చేరువవుతుందని ఆశిస్తున్నాను. మరిన్ని మంచి జోకులతో మరో రోజు మీ ముందుంటాను. అంతదాకా సెలవు.